ఎవరాళ్ళు కాదు కాదు అంటే ఎక్కడ అంటే ఫ్రెష్గా అంటే దాన్ని ఏమంటారు తటస్థల ఇళ్ళు కాదు ఎక్కడి నుంచి వచ్చిస్తున్నారు ఇళ్ళు జనసేన పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు అంటారా మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు కాదండి జనసేన పార్టీలో రిజైన్ చేసి వెళ్తే వైసీపీ దానికి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ అడిగితే మీరు చెప్తారు పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏమని నేనే పంపిస్తున్నానా ఆయన పంపిస్తున్నాడా లేకపోతే వాళ్ళు ఈయన మీద మొహమ్మద్ తెలిపోతున్నారా అనేది లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పినటువంటి మాటలు అక్కడ ఆచరించట్లేదా ఎందుకు వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ కష్టాలు ఏంటో పవన్ కళ్యాణ్ అడగాలి కానీ మనకేం సంబంధం దీంట్లో ఒక్క నిమిషం ఆయన ఇంకో క్వశ్చన్ ఏదో అడిగాడు బీఆర్ఎస్ ఏంటన్నారు రెండోది ఏంటి దాని ఉప ప్రశ్న ఏంటి రోజు మాతోనూ కేసీఆర్తో మీరు తిరుగుతున్నారా మేము సన్నిహితంగా ఉండడం ఏంటండి ఎవరు చెప్పారు మీతో ఇట్లా మాట్లాడటం కూడా అన్యాయం కదా ఎక్కడ సన్నిహితంగా ఉన్నారు ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారు గతంలోనే మీలాంటి పాత్రికేయ మిత్రుడు ఒకడు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కదా ఇక్కడికి అని చెప్పినప్పుడు ఆయన చెప్పాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావటం అనేది తప్పేం కాదు రావచ్చు రాజకీయ పార్టీ పెట్టుకుని రావచ్చు ఎవరైనా వస్తే మరి మీకు బాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడిగారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీతో పోటీ పడుతుందండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసుకుంటారు బాగా పోటీ పడతారని చెప్పాను మరి అదే ప్రశ్న ఏముంటుంది దాని గురించి ఈ తెలంగాణ మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారు మోడీ ఎక్కడ వస్తాడో అమిత్ షా ఎక్కడ వస్తాడో వీళ్ళ పేరు ఎక్కడ చీటీ లాటరీ తీస్తున్నారా ఢిల్లీలో వాళ్ళు చెప్పిందే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదే బీఆర్ఎస్ అనుకుంటా కొత్తగా టీఆర్ఎస్ లేదు అర్థార్థం అయిపోయింది వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పేర్లు చీటీ తీస్తున్నారు నెలకోవడకని చెప్పని ఏ లాటరీలో ఎవడ చీటీ తగులుతుంది ఎవడ చీటీ వస్తుంది అని చెప్పని వాళ్ళు కంగారు పడతంటే ఇవన్నీ కేసీఆర్ ఏంటి చేసేది శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి అక్కడే ఇది లేదంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు అసలు కరెక్ట్ కాదు కదా ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ రాష్ట్రాన్ని ఏంటి వాళ్ళు ఉద్ధరించేది శ్రీశైలంలో డ్యాంలో దొంగ కరెంటు నాగార్జునసాగర్ డ్యాంలో దొంగ కరెంటు పులిచింతల్లో దొంగ కరెంటు ఇవన్నీ వేసి సముద్రంలో నీళ్లు పంపిస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పడుతున్నది ఎవరు ఏంటి వాళ్ళు ఉద్ధరించేది ఇక్కడ కొంచెం సిగ్గు ఉండాలి కదా మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా మా ఆస్తుల్ని తీసేసుకున్నారు కదా ఇయ్యా డబ్బులన్నీ కరెంటు బాకీలు కట్టారా ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి కనీసం నవ్వుతారని కూడా లేకుండా ఈ రకమైన పిచ్చి ప్రలాపాలను మాట్లాడతాం పిరమిడ్ పార్టీ 175 సీట్లకు పోటీ చేసింది కేఏ పాల్ 175 సీట్లకు పోటీ చేశాడు బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తారు తప్పే ఉంది ఎందుకు మీరు తప్పు పడతారు అదేదో జరగని పని ఎందుకు జరగలా పిరమిడ్ పార్టీ పోటీ చేసినప్పుడు భారతదేశంలో 546 సీట్లకి పిరమిడ్ పార్టీ పోటీ చేసింది కేఏ పాల్ 175 సీట్లకి పోటీ చేశాడు అప్పుడు మీరు ఎందుకు మీరు దాన్ని తప్పు పడతారు తప్పే ఉంది జరుగుతున్న కార్యక్రమాలే కదా వీళ్ళు 175 పోటీ చేస్తారు ఏముంది చేయొద్దని మీరు ఎందుకు అంటారు మీరు ఎందుకు బాధపడతారు కష్టం బాగా చేయాల్సి ఉంటుంది కష్టం బాగా పడాల్సి ఉంటుంది అని కూడా చెప్పండి ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతూ ఉంటే ప్రస్థానంలో ప్రయాణంలో జయాలు అపజయాలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్గా ఉంటాయండి ఈ ఫీల్డే అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం శక్తి వస్తూ ఉంటుంది ప్రయత్నం చేద్దామంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా మేమే కర్తలం మేమే దర్తలం అనేటువంటి బిద్ పోవాలి అచ్చమైన అసలు సిసలైన ప్రజారాజకీయాలు ప్రారంభం కావాలి
చాలా మందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు. అట్లా ఉంది పరిస్థితి. మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేశారు మేమంతా రెడీ ఉన్నామని. ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకే మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్ లేము సార్ అని చెప్తున్నారు. ఉన్నాము కానీ అక్కడ ఫిట్టింగ్ లేము. మేము కూడా వస్తాం సార్, మేము పడదాం ఒక పట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ బరువు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత స్వీకరించారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు పురోగమించి మంచి ఉన్నతమైనటువంటి విద్య అవగాహన ఒక వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం అన్నీ ఉన్నాయి వారికి. అసలు లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఇంతకన్నా సమర్థులు ఎవరు ఉండరు. ఎంతోమంది సన్నాసుల కంటే ఆయన చాలా బెటరు. వాళ్ళకి అవకాశం కలిగింది, వారికి కలగలే అంతే తేడా. ఒకసారి కలిగితే చూపిస్తాం తడాక ఏందో అంతే కదా. అచ్చమైన ప్రజా రాజకీయాలకు అచ్చమైనటువంటి ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే పరమ లక్ష్యంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ వారి అధ్యక్షులు అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఆ ఫలితాలు సాధిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప ఖ్యాతి కీర్తి కూడా వారికి దక్కు తప్పకుండా చరిత్రలో. పారిశారద గారు కూడా నిన్నే మాట్లాడే అంతవరకు వారి గురించి నాకు అవగాహన లేకుండే, కానీ వారికి నిజంగా వారు ఎప్పుడో రాజకీయ నాయకుడు కావాలంత ఆక్యుమెన్ ఉంది ఆయనకు, అంత అవగాహన శక్తి ఉంది. వారి సేవలు కూడా నేను సంపూర్ణంగా వినియోగించుకుంటాను. చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి వజ్రాలు డైమండ్స్ దొరికినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఈజీగా సులభంగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తులు కలిసి రావడం ఈ యజ్ఞంలో చాలా పెద్ద అసెట్ మనకి. రమేష్ నాయుడు గారు అందరు ఉన్నారండి. నేను ఒక వారం పోతే నేనే మీ అందరి పేరు కూడా ఒకటి పిలుస్తాను. ఒకసారి పెట్టుకుందాం, మనం క్లాసులు పెట్టుకుందాం మంచిగా చక్కగా. ఈ సిటీల గోళ అడవులు లేకుండా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుందాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బాగా పరిపుష్టం చేసుకుందాం, మన అవగాహన శక్తిని పెంచుకుందాం, ఎవరికైనా దీటానికి సమాధానం చెప్పే పద్ధతిలో పోదాం. ఒక్క మాట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు, తమ పీఠాల కిందకి ఏడు నీళ్ళేస్తామని భయపడే వాళ్ళు చాలా కూస్తారు మన మీద. అస్సలు పడుచుకోవద్దండి. మన లక్ష్యం వేసుకొని మనం పోతా ఉండాలి. వాళ్ళు తికమగ చెంది మనల్ని తికమగ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అసలు పట్టించుకోకుండా మనం పోతా ఉంటే మన వెనుక ప్రజలు వస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా మన ప్రస్థానం మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మన లక్ష్యశుద్ధి ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఏందో మన కర్తవ్యం నిర్దేశించుకొని బయలుదేరుతున్నాం కాబట్టి, మన చీకట్లోకి బాణం వదలటం లేదు, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకొని పోతున్నాం కాబట్టి తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కొద్ది సమయంలోనే ఆ రకంగా ముందు పురోగమించే ప్రక్రియలో పారిశారది గారు, మన చంద్రశేఖర్ గారు, కిషోర్ బాబు గారు, వారితో పాటు వచ్చిన ఇతర మిత్రులు